Hi friends, welcome to Vani Vantillu. Iroju Vani Vantillu, mano egg dosa ela tayar chesukovalo chuddam. Idi manam ee chutney lekapoyina kuda ee pani tinna kuda chala tasty ga untundi. Lopalanta chakkaga egg anta kali ipadi chupistanu chudandi. Ila chakkaga manaki ee pani tinna kuda pillalu kuda itla isthe chakkaga enjoy chestaru. Egg dosa ku kavalsina padarthalu మనం దోశ బ్యాటర్ ఎప్పుడు రుబ్బుకుంటూ ఉంటాం కదా, ఇలా దోశ బ్యాటర్ తీసుకోండి. అదేవిధంగా ఒక్క దోశకి ఒక ఎగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ తీసుకోండి. నేను ఇలా 3 ఎగ్స్ తీసుకున్నాను. అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, మీ స్పైస్ని బట్టి కారం తీసుకోండి. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్. ఈ దోశ బ్యాటర్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి కావాలనుకుంటే. ఇప్పుడు దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఓ బౌల్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోనే జీలకర్ర, కారము, సాల్ట్ కూడా వేసేసుకుందాం. దోశ బ్యాటర్లో కొద్దిగా సాల్ట్ ఎలాగో ఉంటుంది, దీనిలో కొంచెం సాల్ట్ అనేది కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపేసుకుని దీనిలో ఎగ్ కట్ చేసుకుందాం. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని దోశ ప్యాన్ పెట్టుకోండి. దోశ ప్యాన్ వేడయ్యాక ఇలా దోశలాగా వేసేసుకోండి. మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలా పలుసగా దోశలు వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని పైన అప్లై చేసుకోవాలి. కొంచెం చుట్టూత పైన కూడా ఆయిల్ని వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక మనం ఈ ఎగ్ మిశ్రమాన్ని అంతా కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకుని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. మనకి అడుగున కొంచెం ఎర్రగా కాలాక రెండో సైడ్కి తిప్పుకోవాలి. చూసారు కదా, మనకి ఇటు ఇటు సైడ్ కూడా ఆమ్లెట్ అంతా చక్కగా కాలింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ ఎన్ని దోశలు కావాలో అదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా దోశ వేసుకున్నాం కదా, అదేవిధంగా ఆయిల్ని వేసుకోవాలి. పైన ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసేసేసుకుని ఇదే విధంగా దోశలన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఇది చట్నీ లేకపోయినా ఇప్పటినే మనం తినేసి దీనిలో కూడా ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఇలా తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈ విధంగా ఇచ్చినా కూడా తినేస్తారు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.